ఆ పాత్రల్లో కంటే కూడా ఎప్పుడు, ఎందుకంటే ఇదంతా ఒక సమష్టి కృషి. ఏదైనా సరే అటువంటి ఏ పని మనం తలపెట్టినా అది ఒక సమష్టి కృషి, ఒకటి వల్ల కాదు. అటువంటిది ఆ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన సీఓ గారు ఉన్నారు, అలాగే మన పేరు పేరున శ్రీదేవి గారు ఉన్నారు, లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, మన మత్స రవి గారు ఉన్నారు రైటరు, అలా ఒక్కొక్కళ్ళు దివ్య గారు ఉన్నారు, అందరూ ఎవరు కూడా మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇది షూట్ చేశారు వరప గారు చూశారు, ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా ఒక ప్రజెంటేషను, సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు, లేకపోతే ఒక మనిషి కావచ్చు. ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రామ్. అంటే యాక్టింగ్ అంటే కేవలం మనం అనుకున్నట్టు నవ్వడము, లేకపోతే కేకలు వేయడము, లేకపోతే ఒకరిని నవ్వించడానికి ఒక నవ్వు విసరడము కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం, ఒక ఆ పాత్ర యొక్క ఆత్మలోకి ప్రవేశించడం. దాని అనుభవాలు మనకు తెలియవు, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు. సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు, దాంతోపాటు ఇది కూడా ఒక కారణం. ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతాం మనం. మొన్న ఎక్కడన్నా సినిమా పూర్తి చేశాను, ఏ సినిమా అయినా సరే జయాపజయాలు దైవాధీనాలు, ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం, అందులో అది మూలా నక్షత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతు తెలుస్తాను, దాని మూలాల్లోకి వెళ్తాను నేను. సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా కనిపించదగ్గ విషయం ఈ మన ఆహా టీవీ, ఈ యొక్క ఓటీటీ మాధ్యమం ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనమంతా ఇక్కడ అందరు అభిమానులు అయితేనేమి, అరవింద్ గారి అభిమానులు అయితేనేమి, లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి, అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఒక ఏదో జరుగుతుంది. సో దానికి మనంతా కూడా ఎంతో కొంత మనవంతు చేయుతుని సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు, అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ నా పాత్ర ఇందులో ఒక యాంకర్ పాత్ర. అంటే ఎందులో వస్తారు నటీనటులు, ఇండస్ట్రీ అన్నప్పుడు రైవలరీ ఉంటుంది, ఎస్, అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం, అంటే పోటీ లేనిది ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. మరి అది సినిమాల వరకు, లేకపోతే రాజకీయాల వరకే, కానీ బయటకు వచ్చేసరికి మనుషులుగా మనం ఒక ఆ యొక్క దాంట్లో నుంచి ఆ కూపస్థ మండూకం అంటాం, అంటే ఒక బావిలో కప్ప అలాగే ఉండకుండా బావిలో నుంచి బయటపడినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు, అసలు మనిషి, అసలు మనిషిని ఆవిష్కరించే యొక్క ప్రోగ్రామే ఈ యొక్క అన్స్టాపబుల్. అంటే ప్రతివాడికి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది, ఏవేవో అతను ఆలోచనలు ఏవో పెట్టుకుని అతను జీవిత పయనం మొదలు పెడతాడు. ఆ జీవిత పయనంలో ఏదో ఒక ఉలి ఒక విగ్రహాన్ని చెక్కడానికి, ఎలాగైతే ఒక ఉలి ఆ విగ్రహం ఆ రాతి మరి ఎన్ని దెబ్బలు కొడుతూ ఒక దెబ్బలతో అది ఒక అందమైన రూపాన్ని తీసుకుంటుందో, మరి జీవితం కూడా అటువంటిది ఎన్నో దెబ్బలు